ఇప్పుడున్న యంగ్ బ్లడ్ వస్తే చాలా మంచిది, టీడీపీ మళ్ళీ పగ్గాలు ఎక్కొచ్చామని. ఆయనే నడుపుతారు అనుకుంటున్నాను తప్ప, ఆయనే అధికారంలోకి వస్తారు అనుకుంటున్నాను తప్ప, ఇంకొకళ్ళ ఆలోచన కానీ ఇంకొకటి నాయకత్వం ఉంటే అని కానీ లేదా ఆయన ఎందుకు అనుకోవాలండి? ఇప్పుడు ఎవరు జగన్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మధ్య రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా చాలా ఆశించారు కాలేదు, జగన్ గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిగా కాలేదు, అలాగే చంద్రబాబు గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన ముఖ్యమంత్రిగా కాలేదు, ఆయన ఓడిపోయారు. మొన్న కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా చేశారు, రాజధాని ఇవన్నీ మొదలుపెట్టారు, మళ్ళీ మొన్న అయ్యవారు ఓడిపోయారు. దీన్ని బట్టి ఏమనుకోవాలండి? ఎవరు వస్తారో ఎవరు పోతారో మనం చెప్పలేం కదా. మరి టీడీపీ పగ్గాలు తీసుకుంటుంది అనుకుంటున్నారా మీరు? కావచ్చు, తప్పే ఉందండి, అనుకుంటాం కదా. పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలంటే నేను ఇవన్నీ ఆలోచించానండి. చంద్రబాబు గారు ఉన్నంత వరకు ఎవరి గురించి ఆలోచించాను? చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటాను. వారు ఆ దిశగానే వారు ఏమంటారు, ఆ దిశగానే ప్రజల చెరువుగా ఉంటారు అనుకుంటారు అంతవరకు. కానీ ఎలా చెప్పగలుగుతాం ఎవరేమవుతారు, ఎవరే పని చేస్తే ముఖ్యమంత్రి అవుతారని, పని చేయకపోతే కారని మనం ఎక్కడ అనుకుంటున్నామండి? జరుగుతుంది ఏంటో, జరిగిపోతా ఉంది అంతవరకు. అంటే రేపటి రోజున ఒక 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్తారని నేను అనుకోనండి. ప్రతిపక్ష హోదా కూడా ఉండని టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఎలా అనుకుంటున్నారు మరి మీరు? ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా కూడా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయండి, అట్లాగే రావచ్చు, మనం ఏం చెప్పలేము, ప్రజల నిర్ణయం అండి అది. దాని గురించి అసలు ఇంకేం ఆలోచన లేదు. సో రాజకీయాలలో అవలీలగా మాట్లాడగల నన్నపనేని రాజకుమారి గారు టీడీపీ అపజయాలకి వచ్చేసరికి ఎందుకని చాలా తక్కువగా మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? నేను అసలు మాట్లాడే పరిస్థితులు లేను, ఎందుకంటే మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో ఒక 4 గంటల నుంచి అలవాటు తప్పిపోయింది. తర్వాత ఇప్పుడు నేను మాట్లాడటానికి నేను అధికార ప్రతినిధిని కాదు, లేకపోతే ముఖ్యమైన నాయకురాలిని కాదు, నాకు ఏ పదవి లేదు. నేను రిజైన్ మహిళా కమిషన్గా రిజైన్ చేశాను. ఏ పదవి లేకుండా మాట్లాడటం అనేది అంత సమంజసం కాలేదు అనేది ఒక భావన. రెండోది, ఎందుకు మాట్లాడాలి? పదే పదే మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సైలెంట్గా కొనాలి, సైలెంట్గా కూర్చుంటే బెటర్ కదా అనేటి ఆలోచన. దాంతో ఇదివరకన్నా ఇదివరకు ఉన్నటువంటి ఓపిక లేదు, ఇదివరకు ఉన్నటువంటి వాడి వేడిగా మాట్లాడము. ఒకసారి గతంలో కూడా మనం స్పీడ్గా మాట్లాడినందువల్ల, అగ్రెసివ్గా మాట్లాడినందువల్ల పార్టీలకు ఎంతవరకు లాభం జరిగిందో లేదో తెలియదు, కానీ నేను చాలా నష్టపోయాను. దాడులు జరిగాయి, అవును, ఇంటి మీద గంగాభవాన్ని దాడి చేసింది వచ్చి ఒకసారి. తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కోణప్ప దాడి చేశాడు. తర్వాత కారంచేడులో దగ్గుపాటి వెంకటేశ్వరరావు దాడి చేయించారు. ఇలా అనేక చోట్ల దాడులు జరిగినాయండి. ఆ దాడులు జరిగినప్పుడు నా తరఫున ఎంతవరకు ఎంతమంది నిలబడ్డారు, ఎంతమంది నన్ను అడ్డుకున్నారు, నా దాడి జరగకుండా ఎవరు కాపాడారు అనేది నేను అలా ఆలోచన చేస్తే చాలా బాధ అవుతుంది. కాబట్టి ఇక నా ఏది దాటిపోయింది, ఆ మనం అనటం అనిపించుకోవడం, లేకపోతే ఎవరన్నా అంటే వాళ్ళు మన మీదకి దాడి చేయటాలు, దాడి ఇవన్నీ అవసరమా? కాబట్టి మనం అనవసరంగా ఇంకెందుకు అనుకునే రాజకుమారి గారి నోట ఈ మాటలు ఏంటంటే నిజంగా రాజకీయాలు నిజంగా ఎంత దిగజారిపోయాయి కూడా అనిపిస్తుంది మరి నాకు. ఎందుకంటే ఒకప్పుడు ఎంత సైలెంట్గా మాట్లాడతారో, ఏదైనా తేడా వస్తే అంత ఉగ్ర రూపం చూపించిన రోజులు కూడా ఉన్నాయి. మీరు మైకులు కూడా బద్దలయ్యే విధంగా మాట్లాడిన రోజులు, ఇప్పుడు రోజు ఎలానో అప్పుడు నన్నపనే రాజకుమార్ ఎలా అని చాలా మంది. నేను మామితోటి అట్లా పోల్చొద్దండి, ఎందుకంటే అంత ఇదిగా నేను నోరు మారేసుకోలేదు. ఇప్పుడు కూడా ఏది ఏమైనా మన పరిధిలో మనం ఉంటాం మంచిది, మన గౌరవం ఉన్నాం, ఎక్కడ పోయినా మన పలకరిస్తారు, అన్ని పార్టీల వాళ్ళు గౌరవిస్తారు, అందరూ పలకరిస్తారు. నేనంటే చాలా మందికి సానుభూతి ఉంది, నేనంటే చాలా మందికి గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని నిలబెట్టుకుందామని. మేడం, పార్టీ టీడీపీ హయాంలో ఎక్కువగా రాజధాని రాకముందు కానీ, రాజధాని వచ్చిన తర్వాత కానీ ఆల్మోస్ట్ రాజధాని భూములు మొత్తం చంద్రబాబువి, చంద్రబాబు బినామీలవి, చాలామంది మంత్రులవి, ఎమ్మెల్యేలు అనే ఒక అపవాదం ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది మేడం? మీరే అపవాదని అన్నారు కాబట్టి, అపవాదం ఉంది అన్నారు కాబట్టి అది అపవాదే అనుకుందాం. వాస్తవం ఉందని నేను అనుకోవడం లేదు. ఏదైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా జరిగినప్పుడు ప్రజలేం చేస్తున్నారండి? మాట్లాడాల్సిన ప్రజలు కదా. ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు ప్రజలు మాట్లాడాలి కదా. అప్పుడు తెలుగుదేశంలో కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో కావచ్చు, ప్రజలు ఎందుకు మెలకొండ ఊరుకోవాలి? వీళ్ళు మాట్లాడటం, వాళ్ళు మాట్లాడటం, మీరు చేయలేదని వాళ్ళు అంటారు, మీరు చేయలేదు అని ఇదంతా చూస్తుంటే మా పోటీ వాళ్ళు నిజంగా అసలు ఒక రకంగా సంతోషం ఉంటుంది. ఒక్కోసారి ఏది సంతోషం అంటే వాళ్ళు అట్లా తిట్టుకున్నందుకు కాదు, అమ్మయ్య ఈ మరకలు, ఈ మట్టి, ఇది అవినీతులు, ఈ మన మన కంటలేదు, మునదేదో తిని బతికాం. ఆటోలో తిరిగాను, రిక్షాలో తిరిగాను, బస్సులో ఎక్కాను, రైల్లో ప్రయాణం చేశాను,
ఏదో అప్పటికున్న కారు ఉంది కాబట్టి దానికి ఆయిల్ పోయించకుండా అంటేనే కష్టం బయటకు వెళ్ళాలంటే పదవలేని ఇప్పుడు పదవలేనప్పుడు కూడా ఖర్చు ఏదో ఇంట్లో కూర్చుందాం లేకపోతే అన్న పిలిస్తే వెళ్దాం పలకరిస్తే పలుకుదాం మంచి చెడు మన సంఘసేవ అనుకుంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి మినిస్టర్గా చేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, మహిళా చైర్పర్సన్గా ఉన్నారు, సంపాదించింది ఏం లేదంటారా? సంపాదించుకోవడానికి ఎలా అండి? సంపాదించడం అంటే నాకేమన్నా పోర్ట్ఫోలియోలు ఉన్నాయా, లేదన్నా పైరవీలు చేశానా, లేకపోతే ఎలా సంపాదిస్తాం నాకు అర్థం కాదు. నాకు తెలీదు ఎలా సంపాదించాలో, నాకు తెలీదు. నా జీతం నా పెన్షనే, దాంతోనే ఖర్చు పెట్టుకుంటాం. లేకపోతే నా ఎగ్జిబిషన్స్ వాటి మూలంగా వచ్చింది, లేకపోతే నాకున్న పొలం అంతే. మాకేం లేదు, పిల్లలు అమెరికాలో ఉన్నారు, బాబు వాళ్ళు వాడు పంపిస్తారు ఏదైనా అవసరమైతే. అంత అంతవరకే కదా, ఎలా సంపాదిస్తామండి? సంపాదించాల్సిన అవసరం ఏంటండి? ఇంకా ఏం చేసుకుంటామండి? ఏం చేసుకోండి, ఏం చేసుకోవడానికి? కాదండి, సీట్ రాకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? డబ్బు లేకపోవటమే కదా, డబ్బు ఖర్చు పెట్టలేకపోవడం, డబ్బు లేకపోవడం అందరికీ తెలుసు. కాబట్టి ఎందుకు సంపాదించాలి, ఎవరినడి సంపాదించాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎట్లా సంపాదించాలి, పైరవీలు చేయాలి అంతే కదా. మరి అంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను, ఒక్క ఫైల్ మీద నేను సంతకం పెట్టించానా, ఒక పైరవీ నేను చేశానా? ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు కదా, ఆ ముఖ్యమంత్రులంతా మెచ్చుకునేవారు కదా. ఇవాళ మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రజల వరకు కూడా రాజ్కుమార్ నేను కనిపించగానే ఆటోగ్రాఫ్ ఇవ్వండి, సెల్ఫీ దిగుదామండి, ఫోటో దిగుదామండి, మిమ్మల్ని చూడాలనుకున్నామండి అని ఇంత ప్రేమతో పలకరిస్తున్నారు అంటే నిజాయితీ కాపాడుతుంది నన్ను. ఆ నిజాయితీని, ఆ నీతి నిరాడంబరంగా బతకటమే చాలండి. చూస్తున్నాను భగవంతుడు ఇది ఎట్లా రాశాడో తెలియదు. సీనియర్ రాజకీయ నాయకురాలలో ఫస్ట్ పేరు మీరే ఉంటుంది, రాజకీయాలలో ఎటువంటి మచ్చలేని రాజకీయ నాయకురాలు అనగానే మీ పేరే ఉంటుంది. అది చాలు కదండి, అది చాలు కదా. అంతకన్నా కావాల్సింది ఏముందండి, అంతకన్నా కావాల్సింది ఏముందండి? ఎక్కడికి వెళ్ళి ఒక కేసులు, అక్కడికి అపవాదులు వేసి కేసులు పెట్టినప్పుడు మన ఈ మధ్య ఎస్టీ కేసు ఏదో పెట్టారు మీ మీద, అవును, తర్వాత వాళ్ళే అర్థం చేసుకున్నారు. ఏం అర్థం కాలేదు నాకు, ఇప్పటికి అర్థం కాదు అసలు ఎందుకు, ఏం ఆశించి అసలు. కాబట్టి ఇప్పటికి కూడా నేను చూస్తున్నాను, వాళ్ళే అర్థం చేసుకుంటారు, అట్లాగే వాళ్ళే ఊరుకుంటారు. ఎందుకంటే నేనేమి అన్నది ఆ రోజు నిజంగా నేను టీడీపీ డైరెక్షన్ లో అన్నపనే రాజ్కుమార్ గారు నడిచారు కాబట్టి అంత కేసు అయిందని కూడా ఒక మాట అయితే ఉంది మేడం. ఎలక్షన్ లో కూడా నేను పనిచేయలేదు, కమిషన్ తీర్మనుకున్నా కదా. కొన్ని ఎలక్షన్ లో నేను వ్యతిరేకం చేశానా, నాకు అది కూడా లేదు కదా. అది అనవసరంగా జరిగిందండి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు నాకైతే తెలియదు. ఏది ఏమైనా మళ్ళీ వాళ్ళే మనకి అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంతవరకు సంతోషం. ఏదేమైనా మనం ఒక గౌరవంగా బతుకుతున్నాం, ఒక గౌరవంగా ఉంటున్నాం. భవిష్యత్తులో నా రాజకీయ జీవితం ఇంకా నేను విరమిస్తున్నానని నేను చెప్పలేను. ఇప్పుడే రాజకీయ జీవితం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎటు తీసుకెళ్తుందో జీవితం తెలియదు. కాకపోతే పొరపాట్లు మాత్రం చేయను, మంచి నిర్ణయమే తీసుకుంటాను. ఆ నిర్ణయం ఎటు ఉంటుందనేది నేను చూస్తున్నాను. అంటే మీ రాజకీయ వారసత్వం మీ కూతురు పెడుతుందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే వినుకొండ నియోజకవర్గంలో మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీ సింపతి ఓట్లు కొన్ని పడతాయి అనుకున్నారు. వైసీపీ తరఫున కూడా కొంత జగన్ సింపతి ఓట్లు పడతాయని సుధాన్ అక్కడ పెట్టారు. కొన్ని పరిస్థితుల వల్ల అమ్మాయి మనం ఉంచాలి. ఆ టైంలో కూతురికి తల్లి కొంచెం గ్యాప్ కూడా వచ్చిందన్నారు, నిజమేనా? కొంచెం కొన్ని పరిస్థితులు అమ్మాయికి తనకు అనుకూలంగా ఉంది. నిజంగా తను వెళ్ళి నుంచుంటే ఎలక్షన్ లో నుంచున్నట్టు గెలిచుండేది, ఖచ్చితంగా సింపతి ఉంది. అంతకుముందు ఓడిపోయింది కాబట్టి గెలిచుండేది, మంచి భవిష్యత్తు ఉండేది. కానీ ఆమె వెళ్ళే పరిస్థితులు లేదు. కొన్ని పరిస్థితుల వల్ల మేము కూడా ప్రోత్సహించదలుచుకోలేదు, మేము మెలకుండా ఊరుకున్నాం. ఆమె కూడా ఈ పరిస్థితులకి కొన్నాళ్ళు వేచి ఉందాం అనేది అంతటా ఆమె కూడా ఉన్నారు. ఏదేమైనా వాళ్ళ రాజకీయాలు వాళ్ళయండి. పెళ్ళయ్యి ఒక ఇంటికి పంపించిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు, ఆమె వాళ్ళ హస్బెండ్ వాళ్ళని ఎంచుకుంటారు ఏం చేయాలో. నేను జోక్యం చేసుకోను. అట్లాగే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఆయన రాజకీయాల్లో జోక్యం చేసుకోడు. మా హస్బెండ్ కూడా నన్ను నియంత్రించాలనేటువంటి ధోరణి కానీ లేకపోతే ఎలా ఉండు అలా ఉండి శాసించడం కానీ ఉండదు. నా ఇష్టానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారు, ఎక్కువగా నాకు మంచి సలహానే ఇస్తారు. ఆ రోజున కూడా ఆయన చెప్పకుండా నేను వెళ్ళటం వల్ల దెబ్బతిన్నాను నాదెల్ల భాస్కర్ రావు గారు వ్యవహారంలో. ఇప్పుడు
భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూస్తున్నాను. గౌరవిస్తే అంటే గౌరవిస్తే నన్ను గౌరవిస్తే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటాను కదా. నన్ను దూరంగా పెట్టాలి వీళ్ళ ఇంకెందుకులే ఇంకా వీళ్ళు వీళ్ళ దగ్గర డబ్బు లేదు వీళ్ళతోటి పనేముంది అనుకుంటే నేను దూరంగా నిలిపోయే పరిస్థితి రావచ్చు చెప్పలేము.